సార్, ముఖ్యంగా అంటే ఒక 10-15 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్న అడపాదడప, ఈసారి అయితే మాత్రం ఖరీఫ్ సీజన్లో సరైన సమయానికి వర్షాలు లేవని రైతులు చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి దీనికి మీరు చూపించే పరిష్కార మార్గం ఏంటి సార్? ఇప్పుడు జూన్ మొదటి వారంలో రావాల్సిన వానలు కాస్త జూలై ఎండింగ్ లో వస్తున్నాయి సార్. ఇది కూడా కొన్ని ప్రాంతాల్లో అధిక వానలు పడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో వచ్చేసినట్లయితే తక్కువ వర్షపాతం నమోదైంది. సో డిపిటీ లాంటి ప్రభుత్వము సన్నవడ్డను పెట్టండి, ప్రభుత్వం మాకు 500 మద్దతు రేట్ ఇస్తే చాలా మంది రైతులు డిపిటీ లాంటి సన్నవడ్లను సాగు నారు పోసుకోవడం జరిగింది, అది మే ఎండింగ్ లో. సో ఇప్పుడు రెండు నెలల నారు కావస్తూ వచ్చింది. ఈ వానలతోటి పొలాలు దుక్కి చేసుకున్నారు ఈ వర్షపు వానలతోటి. సో దానికి వాళ్ళు ఇప్పుడు చేయవలసిన పరిష్కారం మార్గం ఏంటంటే, మన ఇప్పుడు దొడ్డు సన్నాలు వచ్చినప్పుడు బీపీటీ లాంటి వడ్లను వేసుకున్నప్పుడు మనము అది 150 రోజుల కాలపరిమితి, ఒక నెల కాస్త నెల కాలపరిమితి నర్సరీ స్టేజ్ లోనే ఉండిపోయింది. 50% విత్తన ఎంపికనే ప్రధానం. నారును మళ్ళీ వాళ్ళు కాపాడుకోవాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? ముందస్తు పోసుకున్న నర్సరీలన్నీ కూడా నారు ముదిరినాయి సార్. ముదిరిన నారు కాబట్టి మనం పిలకల సంఖ్యను పెంచుకుంటూ నాటేసుకోవడము, కొందరు మధ్యకాలిక రకాలను కూడా కొంతమంది రైతులు వేసుకున్నారు. ఆ మధ్యకాల రకాలకు ఇంకా టైం వ్యవధి ఉన్నప్పటికీ కొన్ని నర్సరీలు వచ్చేసి మురిగిపోవడం జరిగింది సార్. ఎందుకు అంటే ఈ నీళ్ళ లోపల ఉన్నటువంటి మురుగు వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేయాల్సింది. సో నీళ్లను పొలంలో నర్సరీ మడిలోకి వెళ్ళి డ్రైన్ అవుట్ చేసినట్లయితే మనకు నారు పుల్లు దశ నుండి కూడా మనం కొంతవరకు బయటపడవచ్చు. సార్, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది నాణ్యానికి ఒకవైపు అనుకుంటే, మరోవైపు చూస్తే కనుక చాలామంది రైతులు వర్షాల కోసం బాగా ఎదురు చూశారు సార్. చూసి ఇప్పటివరకు కూడా ఎలాంటి వ్యవసాయ పనులు కూడా వాళ్ళు ఏం మొదలు పెట్టలేదు. అయితే వాళ్ళు ఎలాంటి విధానాలను పాటిస్తే బెటర్ అంటారు ఈ సిచ్యువేషన్లో? ఇప్పుడు వచ్చేసి స్వల్పకాలిక రకాలను చూజ్ చేసుకోవాలి సార్. ఏ రకంగా అంటే మనకు సన్నాలు వచ్చేసినట్లయితే తెలంగాణ సోనా అని RNR 150 అంటే వరి వంగడం ఉంది. ఇది జూలై 31 వరకు మనము నార్లు పోసుకోవచ్చు. ఆగస్టు 30 లోపు మనము నారు వేసుకోవచ్చు. సో ఇది ఒక అనుకూలమైనటువంటి విత్తనము సన్నాలలో వచ్చి. అలాగే దొడ్డు వరి వరంగడాలకు వచ్చేసి అయితే మన మామూలుగా మనకు తెలిసినటువంటి 1010 ఉన్నప్పటికీ 1010లో కానీ 64లో కానీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. 1010 వేసుకున్నట్లయితే పడిపోవడము, గింజ రాలిపోవడం అనే లక్షణాలు ఉన్నాయి. 64లో వచ్చేసినట్లయితే మనకు కొన్ని సమస్యలు, ఉల్లికోడు సమస్యలు లాంటి ఇట్లు ఉన్నాయి. సో వీటిని అధిగమించి కొత్తగా మనకు కూనారం నుండి 118 అనే వరి వంగడాన్ని మనకు ప్రవేశపెట్టడం జరిగింది. 100 కాల పరిమితి వచ్చేసి 4 నెలలు, 120 రోజుల కాల పరిమితి. అలాగే మనకు జగిత్యాల నుంచి వచ్చేసి బతుకమ్మ అనే వరి వంగడాన్ని కూడా మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ దొడ్డు వరి వంగడాల్లో వచ్చేసి బతుకమ్మ కానీ జగిత్యాల సంబంధించినటువంటి 2443 అనే వరి వంగడాలను ఇప్పుడు నర్సరీ పోసుకొని నాటేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా కూడా కొంతమంది కొన్ని ప్రాంతాలలో తక్కువ వర్షపాతం కూడా నమోదైంది. సో దానికి ఇప్పుడు వచ్చేసి ఇంకొక 10 రోజుల వ్యవధిలో కానీ డ్రమ్ సీడర్ ద్వారా మనం విత్తనాన్ని విత్తుకున్నట్లయితే ఈ నర్సరీ అనేది ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ కాల వ్యవధి ఇంకొక 15 రోజుల వ్యవధిని కూడా మనం అధిగమించవచ్చు. డ్రమ్ సీడర్ ద్వారా వేసుకున్నట్లయితే మనకు ఈ ముదిరిన అంటే మనకు తొందరగా దిగుబడి వస్తుంది. కాల వ్యవధి 120 రోజులు కాబట్టి అలాగే ఈ పద్ధతులను అవలంబిస్తూ మంచి దిగుబడి తీయవచ్చు సార్. అంటే వ్యవసాయంలో ఖరీఫ్ కానివ్వండి, రబీ కానివ్వండి, చాలా కీలకమైన అంశం ఏంటంటే విత్తనాల ఎంపిక. ఈ విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? సో విత్తన ఎంపికలు వచ్చేసి మనము స్వల్పకాలిక రకాలనే చూజ్ చేసుకోవాలి సార్. అంటే తెలంగాణ తీసుకున్నట్లయితే మనకు ఈ బీపీటీ లాంటి దీర్ఘకాలిక పంటలు తీసుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి చీడ అలాగే నీటి కొరత కూడా కొన్ని సమస్యలు, కొన్ని ప్రాంతాలలో నీటి కొరత ఉంది. 105 నెలల కాల పరిమితి కాబట్టి మనము ఒక నెల రోజు దిగుబడికి వచ్చేసినట్లయితే మళ్ళీ మనం దొడ్డు వరి వంగడాలతో ఈక్వల్ గా మనకు అంతే దిగుబడి వస్తుంది. కానీ బీపీటీ లాంటి వరి వంగడాలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే చీడపీడల సమస్య వలన పెట్టుబడి భారం రైతుకి ఎక్కువగా అవుతుంది. సో దాన్ని అధిగమించాలంటే మనము స్వల్పకాలిక రకాలని మాత్రమే సాగు చేసుకోవాలి. స్వల్పకాలిక రకాలలో RNR 150 అనే వరి వంగడాన్ని మనం సాగు చేసుకున్నట్లయితే మనకు ఈ దీనికి 120 రోజులలో పంట చేతికి వస్తుంది. దీనికి చీడపీడల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఫోటో సింథటిక్ అంటే మీరు ఎక్కువ ముందుగా పెట్టుకున్నా కూడా ఇది 105 రోజుల కాల పరిమితి ఉంటుంది. వెనుక లేట్గా ఎంత లేటుగా పెట్టుకుని కుదుర్ల సంఖ్యను పెంచుకున్నట్లయితే దిగుబడిలో వర్షాకాలంలో 28 క్వింటాల దిగుబడి ఖచ్చితంగా 25 నుండి 28 క్వింటాల దిగుబడిని రైతు సోదరులు తీసుకోవచ్చు. అలాగే దుడ్డు వరి వంగడాలకు వచ్చినట్లయితే RNR 15 తన జగిత్యాల సంబంధించినటువంటి ఈ వెరైటీ బతుకమ్మ గానీ కూనారంకు సంబంధించినటువంటి 118 అనే వరి వంగడాలను వేసుకున్నట్లయితే ఈ రకాలైన ఎంపికను ప్రధానం సార్, పంటలో రకాల ఎంపికనే ప్రధానంగా 50% దిగుబడి అనేది రకాల ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. ఇంకో 50% వచ్చేసి యాజమాన్య పద్ధతులు. యాజమాన్య పద్ధతిలో వచ్చేసి వాతావరణ అనుకూలం అనేది సహకరించాలి. చీడపీడల్ని కూడా సమగ్ర సంరక్షణలో భాగంగా చీడపీడల్ని ముందస్తుగా గుర్తించి అధిగమించినట్లయితే మంచి దిగుబడి వస్తుంది. ఆలస్యంగా వరి నాట్లు వేసుకోవడం వల్ల అంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు, మరొకటి కావచ్చు వరిలో ఎక్కువగా ఉల్లికోడు తెగులు అనేటువంటి మాట ఎక్కువగా రైతులు వింటూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఈ తెగులు సోకేటువంటి అవకాశం ఉంది, దీనికి పరిష్కారం ఏంటి సార్? లేట్ గా నాటేసుకోవడం వలన అది ఉల్లికోడు అనే సమస్య, వాతావరణంలో టెంపరేచర్ అధికంగా ఉన్నప్పుడు ఉల్లికోడు సమస్యను మనం చూస్తూ ఉంటాం సార్. ఉల్లికోడు తట్టుకునే వరి బంగడాలను మనం ముందు చూస్ చేసుకోవాలి. ఈ రకాల ద్వారా వల్ల దాదాపు ఒక 30% నుంచి వెళ్ళి దిగుబడి కూడా మనకు ఉల్లికోడు సమస్య నుండి అధిగమించవచ్చు. రకాల ఎంపికనే ప్రధానం సార్. ఈ ప్రధాన కనీసంలో 64 అనే వరి వంగడం కాకుండా మనము ఇట్లాంటి వరి వంగడాలలో వచ్చేసి కూనారంకి సంబంధించినటువంటి వరంగాన్ని 2422 జగిత్యాలకు సంబంధించినటువంటి వరంగంలో మీరు ఉల్లికోడు సమస్యను కూడా అధిగమించవచ్చు. ఈ రకరకాల కన్నీ ఉల్లికోడు రెసిస్టెన్స్ వెరైటీస్ ఇవన్నీ కూడా సార్. అంటే ముఖ్యంగా చీడపీడలు అనేటివి పట్టకుండా అవి రాకుండా ఉండాలంటే వరి పంటలో రైతులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ సార్? చీడపీడలు ఖచ్చితంగా వస్తున్నాయి సార్. అయితే దీనికి ప్రధానంగా మనం చేసుకునే పద్ధతులను అవలంబించాలి. సమగ్ర సంరక్షణ చర్యలు అనేది ప్రతి రైతు విధిగా చేయవలసినటువంటి బాధ్యత. ఇది ఎందుకు అంటే సార్, ఓన్లీ మనం ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మీదనే ఆధారపడకుండా సహజంగా కంట్రోల్ చేసేటటువంటి పద్ధతులు ఉన్నాయి. దానిలో లింగాకర్షణ బుట్టలు అనేది ఖచ్చితంగా రైతు ఒకప్పుడు అంటే మనము పానికల్ ఇనిషియేషన్ లోనే కాకుండా ముందస్తుగా పోవాలి. ముందస్తుగానే మనం అంటే వరి నాటేసినటువంటి 20 రోజుల నుంచి వెళ్ళే మనము ఎకరానికి 4 నుండి 8 లింగాకర్షణ బుట్టలు పెట్టుకున్నట్లయితే దానిలో కూడా రెండు రకాల మగ పురుగును ఆకర్షించే లింగాకర్షణ బుట్టలు అలాగే ఆడపురుగును ఆకర్షించేటటువంటి లూర్స్ దొరుకుతాయి. ఈ లూర్ వచ్చేసి 20 రోజుల కాల పరిమితి ఉంటుంది. 20 రోజులకు ఒకసారి మనం ఒక 40 రూపాయలు మనం ఛార్జ్ చేసి పెట్టుకున్నట్లయితే ఒకదానికి మనకి 20 రోజుల వరకు ఈ మొగి పురుగు తీవ్రతను ఒక 50% మాత్రం ఖచ్చితంగా మనము ఈ ఆకర్షించి ఆ పొలాలలో తీవ్రత ఎంత ఉంది, మొగి పురుగు యొక్క తీవ్రత ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి రైతు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు తన ఇంటి అవసరాలకు తన వ్యవసాయ క్షేత్రంలో ఒక రెండు సోలార్ ట్రాప్స్ అనేది పెట్టుకోవడం వల్ల ఈ 6 సాయంత్రం 6 నుండి 11 వరకు ఈ లైట్ ద్వారా వచ్చేటటువంటి ఈ పురుగులను ఆ పురుగు లైట్ గా దానికి వచ్చి దానిలో కొంతవరకు దీన్ని పురుగులను కంట్రోల్ చేయవచ్చు. ఈ సమగ్ర సంరక్షణ చర్యలను అవలంబిస్తూ వేపకు సంబంధించినటువంటి చేదుకు సంబంధించినటువంటి శిలీంద్ర స్ప్రే చేసుకోవడం వలన ఈ ఒకవేళ మన ఆకుల మీద పెట్టినటువంటి గుడ్లను చీగుడ్లు చేయొచ్చు. రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు ఒకవేళ వర్షాలు కానీ మళ్ళీ ఆగిపోతే సిచ్యువేషన్ ఏంటి? అండ్ ఒకవేళ తక్కువ నీటితో వరిని ఎలా సాగు చేసుకోవచ్చు, అంటే సాగునీటి యాజమాన్యం అనేది ఎలా పాటిస్తే బెటర్ అంటారు రైతులు? ఓకే సార్, అయితే దీనికి SRT మెథడ్ అని ఇది మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఒక శాస్త్రవేత్త ఫార్మర్ కమ్ శాస్త్రవేత్త దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. దీన్ని FAO కూడా దీన్ని అప్రూవల్ చేసింది. ఇది సుగుణా రీజనరేటివ్ మెథడ్ అని SRT మెథడ్ అని కొత్తగా మనకు ఇది అంటే గత మా మధ్యప్రదేశ్లో చాలా మంది రైతులు చేయడం జరుగుతుంది. ఇది తక్కువ వర్షం నీటిని అంటే ఆరుతడి పంట విధానం వరి అనేది సార్ నీటిలో కూడా సస్టైన్ అయ్యేటటువంటి మొక్క. సో ఆ సార్ సైంటిస్ట్ ఏం చేశాడంటే ఆరుతడి పంట విధానం ఒక భోజ పద్ధతిలో దీన్ని మనకు వరిని సాగు చేసి ప్రూవింగ్ చేశాడు. దీని మనము పంటకు ఒక భోజ పద్ధతిలో వరి విత్తనాలను మాత్రం పెట్టుకుని అది మొలక తెప్పించి కాల్వలో మాత్రమే నీళ్ళు ఇవ్వడం. దీని వలన ఒక మనకు ఒక మొక్కజొన్నకు అయితే ఎంతైతే వాటర్ ఇస్తున్నామో ఆ వాటర్ తోటి వరి వండించి తను చూయించాడు. చాలా మంది రైతులు దీన్ని చేయడం జరుగుతుంది మధ్యప్రదేశ్ లో. ఈ సీజన్ లో వరికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలను ఎంపిక చేసుకుంటే రైతుకు మేలు కలుగుతుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వర్షాభావ పరిస్థితులు కావచ్చు, అంటే భారీ వర్షాలు కావచ్చు, ఇలా ఏ సమస్య నుంచి అయినా సరే ప్రత్యామ్నాయ పంట అంటూ ఉంటే కనుక అవి ఎలాంటివి సూచిస్తారు మీరు రైతులకి? ప్రత్యామ్నాయం అంటే సార్ ఇప్పుడు భూములన్నీ కూడా వరి మాగాణలతో సెటప్ అయి ఉన్నాయి సార్. దానిలో ఏ పంట పెట్టినా కూడా మనకు సరైనటువంటి దిగుబడి రాదు.
ఎందుకు అంటే సార్, భూమిని దున్ని దున్ని మనము భూమిని హార్డ్ చేయడం జరిగింది, సమానంగా చేయడం జరిగింది. ఆ పంటలు ఆ భూములలో మనం భూమిని ఒక ఏటవాలుగా ఒక వర్ష అధిక వానలు పడ్డ వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలి. ఒకవేళ మీకు బాగా 2 నెలల నారు ముదిరిపోయింది అనుకున్నప్పుడు మీరు తెలంగాణ సోనక్ అని 60 మన కూన ఆర్ఎన్ఆర్ కూనారం వెరైటీకి సంబంధించినటువంటి వన్వర్ వంగడాలను అలుకు డ్రమ్ సీడర్ విధానాన్ని అవలంబించండి. ఎందుకంటే డ్రమ్ సీడర్ అనేది అవలంబించడం వల్ల కోన వీడర్ కానీ పవర్ వీడర్ కానీ తిప్పుకోవడం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయంలో కలుపును నిర్మూలించవచ్చు. సో ఆ కెమికల్ ఫార్మింగ్ చేసినట్లయితే దానికి కెమికల్ చేసే రైతులు కూడా ఎక్కువ మంది రైతులు కెమికల్ రైతులు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కెమికల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సరే అండి, వరికి ప్రత్యామ్నాయ పంటలు సూచిస్తున్నారు మీరు. మన ఇప్పుడు నేను పెట్టినటువంటి ఒక మెథడాలజీలో ఏంటంటే సార్, సిగునా రీజనేటివ్ అనేది ఇప్పుడు ఏంటంటే మనకు వరి మాగారులో ఏ పంట పెట్టినా కూడా మనకు సరైనటువంటి దిగుబడి రాదు. సో దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే రవిలోనే ఏసవిలోనే లోదుక్కులు చేసుకొని దానిలో భోజ పద్ధతిలో ఇప్పుడు SRT మెథడ్ అనేది చాలా మంచి పద్ధతి సార్. ఇది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది నా వ్యవసాయ క్షేత్రంలో. మీరు వరి వర్షాకాలంలో వరిని సాగు చేసుకోవాలి, రబీలో వచ్చేసి క్రాప్ డైవర్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే భూమి గుల్లబారినట్టు ఉంటుంది, ఒక మక్క పెరడు ఎలాగైతే సాగు చేస్తే ఎట్లయితే గుల్లబారినట్టు ఉంటుందో ఈ SRT మెథడ్ లో వ్యవసాయం చేయడం వల్ల వర్షాకాలంలో వరి తీసుకొని ఆ మాగాళ్ళలో తర్వాత దాన్ని పొలాన్ని దున్నకుండా కూడా వేరే క్రాప్ డైవర్షన్ తీసుకున్నా దిగుబడిలో పంట దిగుబడిలో ఎట్లాంటి వ్యవధి రాదు. అది మీరు పల్సెస్ తీసుకుంటారా, ఆయిల్ సీడ్స్ తీసుకుంటారా, ఏది తీసుకున్నా కూడా దిగుబడి రాదు. ఈ మధ్యలో వచ్చేసి నేను కొన్ని వ్యవసాయ క్షేత్రాలను విజిట్ చేయడం జరిగింది సార్. మనకు సిర్పూర్ కాచిన మనకు అంటే సర్వి ప్లాంటేషన్ అనేది చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో. సో దీన్ని మనము ఒక అగ్రో ఫారెస్టింగ్ మోడల్ గా మన వ్యవసాయంలో కొంత భాగంలో ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒక 20 గుంటల ఎకరం విస్తీర్ణంలో అగ్రో ఫారెస్టింగ్ మోడల్ గా వ్యవసాయ విధానాన్ని ఎంచుకోవాలి. ఇది 3 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఆదాయము, 3 సంవత్సరాలకి ఒక ఎకరం విస్తీర్ణంలో ఇది తీసుకున్నట్లయితే ఎకరానికి 2700 మొక్కలు వస్తున్నాయి సార్ సర్వీ ప్లాంటేషన్. ఇవి మనకు 3 సంవత్సరాలకు 40-50 నుండి 60 టన్నుల దిగుబడి వస్తుంది. టన్ను ఒక్కింటికి 5000 రూపాయలు వస్తుంది. సో మీకు సంవత్సరానికి 3 సంవత్సరాలకు తీసుకున్నట్లయితే ఒక ఎకరానికి 3 లక్షల రూపాయల ఆదాయము. మీరు ఎట్లాంటి రెగ్యులర్ గా ప్రాక్టీసెస్ వ్యవసాయం చేసే విధానంలో కాకుండా ఒక మనం పెట్టి వాటిని ఏసవి కాలంలో కొన్ని నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే మనకు దీని ద్వారా వరి సాగు చేసుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ దిగుబడి మనం ఈ అగ్రో ఫారెస్ట్రీ మోడల్లో సర్వి ప్లాంటేషన్ అనేది ఎంచుకోవడం వల్ల మీకు ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు పేపర్ కి ఉన్న మనకు ప్లైవుడ్ కి చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో. మనకు ఆంధ్రప్రదేశ్ లో నుంచి వెళ్ళి మనకు వుడ్ మన కల్ప నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఏ రకంగా ఒక సిర్పూర్ కాగజ్నగర్కే పర్ డే వచ్చేసి 100 లారీల నీడ్ ఉంది. సో మన ప్రాంతంలో సాగు చేసుకున్నా మనకు 40 టన్నుల దిగుబడి వచ్చినా కూడా సర్వి ప్లాంటేషన్ ని కొంత మనకు కొత్త పంట విధానంలో పెట్టుకోవచ్చు. సో దానికి అవగాహన పెంచుకోవడానికి మీరు ఓరల చెట్టు ఒడ్లకైనా కూడా మీరు సర్వి ప్లాంటేషన్ ని పెట్టుకున్నట్లయితే మీకు 2 సంవత్సరానికి ఎంత దిగుబడి వస్తుంది అనేది ఒక పెరిగే వేరు చెట్టును బట్టి ఒక ఏకో చెట్టు నుండి మీకు 40 కిలోల వెయిట్ వస్తుంది. ఆగస్టు 15 వరకు కూడా నేను చెప్పినటువంటి ఇంతకుముందు RNR 15048 ను పెట్టుకోండి. మీకు డ్రమ్ సీడర్ వేసుకోండి సార్. ఆగస్టు 15 తర్వాత అయితే మాత్రం డ్రమ్ సీడర్కి వెళ్ళండి. మళ్ళీ నార్లు పోసుకొని నాటేసుకోకండి. డ్రమ్స్ పొలాన్నంతా దున్నేసి మీరు చదును చేసుకుని దానిలో మీరు డ్రమ్ సీడర్ ఇక్కున్నట్లయితే మీకు పంట దిగుబడిలో ఎట్లాంటి తేడా రాదు సార్. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఒకసారి మాట్లాడుకుంటే మనం అంటే ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రకటించింది, దానికి సంబంధించి అందులో కూడా సేంద్రీయ పంటలకు చాలా ప్రోత్సాహం ఇవ్వాలని దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులు తయారు చేయాలంటూ కూడా అంటున్నారు. మరి ఇది సాధ్యపడే అంశం అంటారా, ఏమనిపిస్తుంది? తప్పకుండా సార్, మంచి ఆలోచన విధానంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన చాలా గొప్పది. ప్రకృతి వ్యవసాయం అంటే ఒక కెమికల్ ఫార్మింగ్ చేసుకున్నటువంటి రైతుకు వచ్చేసి సంవత్సరానికి మనకు ఒక DAP అడుగు మందుల ద్వారా కానీ యూరియా ద్వారా పొటాష్ ద్వారా 18,000 సబ్సిడీ ఇస్తుంది సార్ కెమికల్ ఫార్మింగ్ చేసే రైతుకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. సో ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నటువంటి రైతుకి 1 కోటి మందిని తయారు చేస్తున్న క్రమంలో సో రైతుకి ఒక ప్రోత్సాహం ఏ రకంగా అంటే నా ఒక నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనము ఒక ఎట్లయితే భూమికి భూసార పరీక్ష చేసి కార్బన్ క్రెడిట్స్ కింద అంటే భూమిని కాపాడే ప్రయత్నంలో ఎట్లాంటి రసాయనాలు వాడని రైతుకి భూమి యొక్క సారాన్ని బట్టి కార్బన్ క్రెడిట్స్ కింద రైతుకు ఇన్సెంటివ్ ఇస్తే ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలా మంది రైతులు ముందుకొస్తారు. సో భూమిని కాపాడుతాం, భావి తరాలకు ఆరోగ్యమైన భూమిని ఇస్తాం. ఇప్పుడు భూమిలో గత 30 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే రసాయనాల వినియోగం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ 1 కోటి మంది రైతుల్ని ఇనిషియల్ గా ప్రకృతి వ్యవసాయంలోకి మలచాలనే ఒక ఆలోచనతో తీసుకురావడం చాలా చాలా మంచి సందర్భం.
దానికి కార్బన్ క్రెడిట్స్ ని జోడిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే కార్బన్ క్రెడిట్స్ అంటే పర్యావరణాన్ని కాపాడుతున్నా, ఎట్లాంటి రసాయనాలు లేకుండా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకి ఆ భూమిని కాపాడి ఆ భూమిలో ఉన్నటువంటి పోషకాల లభ్యతను బట్టి ఆ రైతుకు కొంత ఇన్సెంటివ్, ఒక 5,000 రూపాయల నాకు ప్రోత్సాహం, ఏదైతే మనం 18,000 రూపాయలు ప్రభుత్వం కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతుకు ప్రోత్సాహం ఇస్తుందో ఆ రకంగా మన ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు నగదు ప్రోత్సాహం కింద ఏదన్నా ఇస్తే ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలా మంది రైతులు ముందుకు వస్తారు సార్.